కౌంటింగ్ సన్నద్ధతపై చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి మరియు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వర్చువల్ విధానంలో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కాగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి హాజరై మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గురువారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సీఈఓ విసీలో కలెక్టర్ హాజరై మాట్లాడుతూ కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు విధుల కేటాయింపు కోసం ఫస్ట్ ర్యాండమైజేషన్ ఈ నెల 26న, రెండవ ర్యాండమైజేషన్ జూన్ 3వ తారీఖున అబ్జర్వర్ సమక్షంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మే 22 బుధవారం నాడు కౌంటింగ్ విధులకు హాజరయ్యే సిబ్బందికి మొదటి దశ శిక్షణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటు చేపడుతున్నామని, తగినంత కేంద్ర బలగాలు రావడం జరిగిందని, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్ వద్ద శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం ఎంట్రీ వద్ద భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 90 సీసీ కెమెరాల ఏర్పాటుతో స్ట్రాంగ్ రూమ్, దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కవర్ అయ్యేలా ఏర్పాటు చేశామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు 4వ తేదీన సాయంత్రం 4 గంటలకల్లా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేపడుతున్నామని, ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు కూడా ఆలోపే పూర్తి చేస్తామని, తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ 15 టేబుళ్ల ఏర్పాటుతో 3 రౌండ్లలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సీసీటీవీ కెమెరాల వద్ద అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించేలా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈసీఐ, సీఈఓ, ఏపీ వారి మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సీఈఓకు వివరించారు.